प्रेम नमक तंत्री महापरशुदुडु देवा येसु क्रीस्तुल वारी अत्युन्नतम शक्ति कल नाम नी परशुद पादाल मुदिपेट्टुकुंटू नाम हृदयपूर्वक स्तुति स्तोत्रमुलु समर्पिस्तुन्नाम नायना दयल तंत्री మీరు గత నాలంతా కూడా మీరు మాకు తోడుగా ఉంటూ వస్తున్నారు అందుకే మీకు ఎంత వందనాలు మమ్మల్ని కంటిపాపవలే కాపాడుతూ వస్తున్నారు నీకు స్తోత్రం ఈ రోజు మమ్మల్ని సజీవులుగా ఉంచారు అంటే నా తండ్రి కేవలం అది నీ కృపైన అందుకే మీకు వందనాలు ఈ సమయంలో ప్రభా యొక్క టీమ్ లింక్ ద్వారా ఆయరతలుగా జరుగుతున్నటువంటి సిస్టర్స్ మీటింగ్స్ మీరే ఆశీర్వాదకరంగా చేసి మీ నామను మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దయమడుగు తండ్రి మరి దగ్గరుండి దూరం ఉండి మరి ప్రభా యొక్క మా తండ్రి మరి యొక్క మీటింగ్లో ఎవరైతే ప్రభా వస్తున్నారో బిడ్డలందరినీ కూడా మీరు పేరు పరవంతన దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభా యొక్క పరిచర్య ద్వారా తండ్రి ఎంతో ఆశీర్వాదము ఎంతో క్షేమము మా ప్రభా ఆత్మరక్షణ పురోభివృద్ధి కలుగు చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం నీ వాక్యము దేవా అది సజీవమైనది ప్రభా ఎంతో శక్తివంతమైంది ఎంతో ప్రభా నీ యొక్క వాక్యం వెల్లడవడంతోనే వెలుగు కలుగుతుంది కాబట్టి నా మా జీవితాల్లో వింటున్నటువంటి మా జీవితాల్లో కూడా గొప్ప వెలిగింపును దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మీరే తండ్రి కోడి కాది అంత అధ్యక్షత వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం దయతో ఎన్నికలేని దాన్ని ప్రభా దయతో నన్ను కూడా కనికరించి నీ యొక్క రక్త ప్రోక్షణ కింద ఉంచి నీ యొక్క ఆత్మతో నింపి దగిల ప్రభా ఏదైతే అవసరమో ఆ మాటలే మీరు పరిశుద్ధాత్మదేవ జ్ఞాపకం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్.
బాలు భయములు బలముగా చుట్టుకొనన్ నీవ భయము నిచ్చితివి బాలు భయములు బలముగా చుట్టుకొనన్ నీవ భయము నిచ్చితివి మూడో అధ్యాయం నెహెమ్యా గ్రంథము మూడో అధ్యాయము ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేవి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మోయ గోపురం వరకును అనన్యలు గోపురం వరకును ప్రాకారం కట్టి ప్రతిష్ఠించిరి ప్రేంగల తండ్రి ఈ యొక్క అధ్యాయంలోను మరి దినమున మా కొరకై సిద్ధపరిచిన భాగాన్ని మాకు అనుగ్రహింపచ్చు ఏసై నామములు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్. ప్రభుకు స్తోత్రము. ఈ సమయంలో నెహెమ్యా తను యెరూషలేము ప్రాకారములు కూల్చబడి ఉండడం పడద్రోయబడి మరి గుమ్మములు కాల్చబడి ఉండట చూచి తను తనే కాకుండా మరి ఇంకా కొంతమంది తనతో కూడా తనతో ఏకీభవించినటువంటి వారితో కలిసి ఆయన దేవుని పని ప్రారంభించడం మొదలుపెట్టారు. కాబట్టి దీని ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రభు పని ఇలా ఉంది, మరి ప్రాకారం పడిపోయింది, గుమ్మాలు కాల్చబడి ఉన్నాయి, ఇక తెలిసింది విషయము. తెలిసిన తర్వాత కూడా మనం మౌనంగా ఉంటే మనకు దేవుని యొక్క పనుల మీద శ్రద్ధ ఉన్నట్టేనా, బాధ్యతగా మనము దాన్ని ఫీల్ అవుతున్నామా, ఆ పని నాది నేను చేయాలా అన్నటువంటి భారము మనలో ఉంటే మనం ఏం చేస్తాము, ఇది నేనే కదా చేయాలా అని మనము ఆ పని కొరకు పూనుకుంటాం. ఇంట్లో మరి ఒక తల్లిగా తండ్రిగా పిల్లల యొక్క బాధ్యతలు పట్టించుకోనే విషయంలో మరి ఏం చేస్తాము, తల్లి తను బలహీనంగా ఉన్నా మరి ఎలా ఉన్నా కూడా మరి ఇంట్లో పనులు మరి భోజనాలు అవన్నీ కూడా తప్పనిసరి ఆమె మీదే ఉంటుంది, తల్లి మీదే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, ఎక్కువ నీళ్ళేస్తారు, పనులు చేస్తారు, పిల్లలకు ఏ కావాలో క్యారేజ్ సిద్ధపరచడము మరి టిఫిన్లు చేయడము అన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అలాగే తండ్రిగా తన బాధ్యత నిర్వర్తించడానికి ఆయన కూడా ఏం చేస్తారు, ప్రతిరోజు మరి ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా కూడా అరే నేను ఈరోజు పోను అనుకోరు, ఏం చేస్తారు వాళ్ళ భర్త మరి కర్తవ్యం అది వాళ్ళ బాధ్యత. కాబట్టి ఏం చేస్తారు, తప్పనిసరిగా వాళ్ళ పని వాళ్ళు చేసేవారుగా ఉంటారు, నిర్వర్తించేవారుగా ఉంటారు. ఆ విధంగా మరి దేవుడు మనల్ని తన రాజ్యాంగం కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణాత్మే సంఘక్షేమం కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పని పూనుకుంటారు, ఆ పని చేయడానికి ముందుకొస్తారు. అటువంటి మరి
మనమీద మోపబడినటువంటి ఆ భారము బాధ్యత అది నాది నేను చేయాలన్నటువంటి గ్రహింపు లేని వారు అవగాహన లేనటువంటి వారు పని పాడైపోతున్నా కూడా మాత్మలు నశించిపోతున్నా కూడా కళ్ళెదురుగానే వారు దేవుని ఎరక్కున్ననే ఉంటున్నా కూడా అవి చూస్తూ ఎలా ఉంటారమ్మ వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు ఏం పట్టించుకోరు వాళ్ళ పని ఏదో వాళ్ళదేదో చేసుకుంటూ ఉంటారు కానీ ఇలా ముందుకు వస్తారా రారు ఇప్పుడు ఎంతోమంది అక్కడ ఉన్నారు కానీ అందరూ రాలేదు నెహమ్యతో కొంతమంది వచ్చారు కొందరు ఆయనతో కలిసి వచ్చారు ప్రేరేపింపబడ్డ వాళ్ళే వచ్చారు కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితాలను కూడా మనం పరీక్షించుకుంటే మరి దేవుని పని ఉంది ఇంత పరిచర్య ఉందని తెలిసినా కూడా మనం ఏం ఫీల్ అవుతున్నాం ఎంతగా అది నా పని నేను చేయాలన్నటువంటి భారం మనకు వస్తుంది పరీక్షించుకోవాలా ఉదయకాల సమయంలో మరి ఎంత మంచి మాటలు వాళ్ళను పురికొల్పుతూ ఎలా చెప్తున్నాడు చూడండి ఇక మీదట మనకు నింద రాకుండానట్లుగా మనం యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టుదామో రండి కాబట్టి అలాగా మనము ఇతరులను పురికొల్పాల ఈ మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలము తెచ్చుకొనిది అలాగే నెహెమ్యా ఆయనలో పుట్టినటువంటి ఆ ప్రేరేపణ దాన్ని బట్టి తను ప్రజలకు తనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి వారికి చెప్పడం వలన వాళ్ళు కూడా ఏం చేశారమ్మా పనికి పూనుకున్నారు కాబట్టి ఇట్లా చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఒక్కొక్కరు చూడండి వాళ్ళు ఏం చక్కగా కొంత వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి ఇక్కడ మరి ప్రధాన యాజకుడైన ఎలియాషీబు అతని సహోదరులు ఏం చేశారంట మరి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించిరి తలుపులు నిలబెట్టారంట అలాగా హమ్మోయ అనేవాళ్ళు మరి వాళ్ళేం చేశారు ప్రాకారం కట్టి ప్రతిష్ఠించారంట అలాగే ఇక్కడ లిస్ట్ అంతా కూడా మనం చూస్తే మరి మత్స్యపు గుమ్మం దాన్ని అక్కడ హసేనాయ అనే వంశస్థులు దాన్ని కట్టారంట దానికి తాళములు గడియలు అమర్చారంట ఇలాగ పని ఎంత చక్కగా వాళ్ళు పంచుకున్నారో చూడండమ్మా కాబట్టి పని అలా పంచుకోవడంతో మరి త్వర త్వరగా పనులు జరిగిపోతూ ఉన్నాయి త్వర త్వరగా పనులు జరిగిపోతున్నాయి ఆ తర్వాత మా జనుల అధికారులు తమ ప్రభు పనిచేయ ఒప్పుకొనక పోయేరు అంటే మరి అట్లా ఎవరైతే భారం ఉందో వాళ్ళు వచ్చి పనిచేశారు ప్రభు పని ఎవరికైతే భారం లేదో వాళ్ళు ఏం చేశారు ఆ అధికారుల మాటలు విని వాళ్ళ కింద ఉండి వాళ్ళ మాట విని వీళ్ళు పని చేయడానికి ఒప్పుకోకుండా ఒప్పుకోలేదంట వాళ్ళను అలాంటి వాళ్ళు అలా ఉండిపోయారు ప్రేరేపించబడ్డ వాళ్ళే వచ్చారు ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు దూలములు ఎత్తి తలుపులు నిలిపి తాళములు గడియలు అమరుస్తూ వచ్చారు అక్కడ చూస్తే న్యాయపీఠాన్ని బాగు చేశారంట ఏడవచనంలో తర్వాత ఔషధ జ్ఞాని హనన్య పని జరిపిస్తూ వచ్చాడంట మరి ఈయన ఔషధ జ్ఞాని అంట వైద్యుడు మరి ఆయన పని చేస్తున్నాడు అందరూ ప్రేరేపించబడ్డ వాళ్ళందరూ వచ్చి పని చేస్తున్నారమ్మా అధికారులు వచ్చి పని చేస్తున్నారు కాబట్టి ఎవరెవరికి ప్రేరేపణ వచ్చింది వాళ్ళందరూ వచ్చి పని మొదలుపెట్టారు అలాగా గోడ 1000 మూరల వరకు వారు కడుతూ వచ్చారంట అట్లా మరి నెహెమ్యా 16వ వచనంలో 3:16లో
అతను ఆనుకొని బెత్సూరులో సగం భాగమునకు అధిపతియు అసూకు కుమారుడైన ఈయనొక్క నెహెమ్య అతడు బాగా చేశాడంట. ఈ విధంగా మరి బారూకు ఆసక్తితో పని చేస్తూ వచ్చాడంట. ఆసక్తితో ఇరవై వచనంలో ఆసక్తితో పని చేసి బాగు చేశారంట. చూడండి వాళ్ళకున్న ఆసక్తి అదంతా చక్కగా మరి భక్తుడు రాసిపెట్టాడో చూడండి, రాసిపెట్టాడు. కాబట్టి ఇలాగా మనం చేసేటటువంటి పని కూడా మన ప్రభు ఆయన రాసి పెడతాడు. ప్రతిరోజు దినవృత్తాంతములు, ఏ దినానికి ఎలా ఉన్నాము, ఏం చేశాము, ఆ వృత్తాంతాలంతా కూడా రాసి పెడతారన్నమాట దేవుడు. అందుకే ఒకరోజు గ్రంథాలు విప్పబడతాయి. గ్రంథములు విప్పబడినప్పుడు ఎవరు ఏ పని చేశారో అవన్నీ కూడా అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏం పని చేస్తున్నామో మనం పరీక్షించుకోవాలి. అనుదినము దేవుని పని చేస్తున్నామా? ఒకరోజు చేసి ఏమి అలాగ సంవత్సరాలు తరబడి మళ్ళీ ఆ పనిని గురించి పట్టించుకోకుండా నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనకు ఇక ప్రభు పని కట్టడానికై ప్రారంభించిన ప్రభు పని మనము దాన్ని సంపూర్ణంగా చేస్తున్నామా? ఏదో ఒకరోజు మనకు అనుకూలమైనప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు అటు వెళ్ళడం రావడం, మరి ఇలాగ ఉంటే మనము మనకు ఎలాగ బాధ్యత? ఈ విధంగా మరి చెప్తున్నటువంటి నేను మనము అందరం పరీక్షించుకోవాలా. మరి ప్రభు పనిలో ఎప్పుడు మనము ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. మరి మలాకీ చివరి అధ్యాయం మూడో అధ్యాయంలో చూస్తే మనం ఒకరోజు ఆ మంచి దేశంలో ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఆ మెప్పులు ఆ యొక్క మన కొరకు సిద్ధపరిచినటువంటి వాటన్నిటిని మనం చూడబోతున్నాం. అక్కడ చూస్తే 3:12 అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు, కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ భూలోకంలో మరి అలాగా దేవుని కొరకు జీవించిన బిడ్డల విషయంలో, పనిచేసినటువంటి వారి విషయంలో వాళ్ళు ఆనందకరమైన దేశంలో ఎంతో సంతోషంగా ఉండడం చూసి అందరు ఏమంటారంట, మీరు ధన్యులని వాళ్ళని అంటారు. 13:13 యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపుమాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా ఉండటం వలన ప్రయోజనమేమనియు. చూసారంట వీళ్ళేమనుకుంటున్నారంటమ్మా, దేవుని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారంట, దేవుని సేవ చేయడము నిష్ఫలము. ఎప్పుడు సేవ అనుకుంటా ఉంటే ఇక మన యొక్క సొంత కార్యాలు ఎప్పుడు చేసుకునేది? ప్రతిరోజు సేవకి వెళ్ళాలంటే ఎలాగా, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఎలాగా, ఎన్ని పనులుంటాయి? ఆ విధంగా కూడా మనలో తలంపులు వస్తూ ఉంటాయి. ఇక్కడ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వాలా? కాబట్టి బ్యాలెన్స్డ్గా మన జీవితాలు ఉండాలా. దేవుని సేవ చేయటం నిష్ఫలమనియు. ఎవరు చూస్తారులే, పరలోకం పోయిన తర్వాత ఆడిస్తాడు దేవుడు బహుమానాలు జీతాలు అని నిజంగా విశ్వాసులు చాలా మరి మనం చూస్తే దేవుని యొక్క పని చేయకుండా
పని చేయకుండా మనము భోజనం చేయకూడదంట పౌలు భక్తుడు అంటాడు పని చేయకుండా ఎవరు కూడా భోజనము చేయకూడదు కాబట్టి ఇంట్లో పనైనా ఆ దేవుని పనైనా అటు ఆత్మీయంగా భౌతికంగా రెండు పనులు చేసుకోవాలి రెండు పనులు చేసుకోవాలి కాబట్టి అలాగా మన పనే చేసుకుంటా మన సొంత కార్యాలే చూసుకుంటా ఉంటే ఇది జరిగిపోయిందిలే నా ఇంట్లో బాధ్యతలు మా పిల్లల బాధ్యతలు ఇవన్నీ నేను నెరవేరుస్తున్నా సక్రమంగానే అనుకుంటే మరి దేవుడు ఆయుష్కాలం ఇచ్చి మరి ఆరోగ్యం ఇచ్చి మనల్ని చూసుకుంటున్నటువంటి దేవుని పని ఏం చేస్తున్నాం నేను యజమానినైతే నాకు రావాల్సినటువంటిది ఘనత ఎక్కడానే సడుగుతున్నాడు దేవుడు కాబట్టి మరి దేవుని సేవ నిష్ఫలమని అనుకుంటున్నామా ఆయన ఆజ్ఞలు గైకొని మరి ఆయన సన్నిధిలో ఎప్పుడూ దుఃఖాక్రాంతులుగా ఉండడము ప్రయోజనమేముంది అనుకుంటున్నామా మరి గర్విష్ఠులు అలా అనుకుంటారంట గర్వపుమాటలు చెప్పుకుంటూ ఉంటారంట మళ్ళా విశ్వాసంలోనే మనలోనే ఎన్ని ఆలోచనలు వస్తాయంటే అబ్బా వాళ్ళు చూడు ఎంతో గర్విష్ఠులు వాళ్ళు బాగున్నారు కదా మరి దుర్మార్గంలో జీవించేవారు వర్ధిల్లుతున్నారు కదా అని 15వ వచనంలో ఉన్నట్టు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు వాళ్ళటోళ్ళందరూ బాగున్నారు అలాంటోళ్ళందరూ బాగున్నారు కాబట్టి మనం భక్తిగా ఉండే ఏ లాభము 16 అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియగ్గి ఆలకించెను కాబట్టి ఎక్కడ ఇద్దరు కూడా ముగ్గురు కూడి మొరపెట్టుకుంటారో వారి మధ్యలో ఉంటాడు భక్తి కలిగిన వారి మధ్యలో అయితే ఇలాగా మరి భయభక్తులు కలిగిన వారు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా దేవుడు వింటూ ఉంటాడు అందుకే కదా మోషేకు విరోధంగా మిర్యాము ఆ యొక్క అహరోను మాట్లాడుకుంటా ఉంటే విన్నాడు దేవుడు మరి మోషే వినలేదు దేవుడే విన్నాడు కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుంటే దేవుడు వింటాడమ్మా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం మాట్లాడుకుంటున్నాం మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాం అది మిద్దెల మీద ఒకరోజు రహస్యంగా మాట్లాడుకునే మాటలు ఎక్కడ వినిపిస్తాయంట మిద్దెల మీద వినిపిస్తాయంట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి ఏం చేస్తారంట జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను ఆయన సముఖములోనే ఉంది ఆ గ్రంథం అందులో ఏం రాస్తుంటాడంట దేవుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఎవరైతే ఆయన నామాన్ని స్మరణ చేస్తుంటారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం అంట మరి మనం దేవుని నామస్మరణం చేస్తున్నామా లేకుంటే మనుషుల నామస్మరణాలు చేసుకుంటున్నామా ఎప్పుడు చూసినా కాబట్టి మరియమ్మ ఆ యొక్క యేసుప్రభు తల్లి మరియా మరి ఆ దినాలు ఎంతమంది కన్యకలు ఉన్నారు మరి వారందరినీ వదిలిపెట్టి దేవుడు ఎందుకు మరియను మరి తన ఆమె గర్భములో ఆయన జన్మించడానికి పరిశుద్ధుడైన దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడు అని మనం చూస్తే మరి ఆమె చిన్నతనం నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ ప్రభుని ఎంతో ప్రేమించిన ఆమె కాబట్టి చిన్న వయసులోనే తనకు యోసేపుతో ప్రధానమైనప్పటికీ ఆమె మనసంతా కూడా పరమ భర్త అయినటువంటి పరమవరుడు అయినటువంటి ఆయన మీదే తన యొక్క మనసు దృష్టి తన ఆలోచనలు తన హృదయంలో అన్నీ కూడా ఆయన గురించి నింపబడి ఉంది కాబట్టి దేవుడు అంతమంది ఎంతో మంది ఉండొచ్చు ఆ దినాల్లో అయితే ఆ యొక్క కన్య మరియను దేవుడు ఏర్పరచుకున్నాడు నిజంగా ఆమె ఎంతో ధన్యురాలు స్త్రీలలో ఆమె కొనియాడబడినది ప్రభు మాటను వినింది కాబట్టి ఆమె ధన్యురాలైంది అసలు అలాగా ప్రభు కొరకు ఎలాగ తన జీవితాన్ని త్యాగం చేసింది మరి ఎన్నో నిందలకు అవమానాలకు గురవుతుందని తెలిసి కూడా ఎంతోమంది తన గురించి చెడుగా అనుకుంటారు అని తెలిసి కూడా
ఆమె ఎలాగా ప్రభు యొక్క మాటకున్నదున్నట్టుగా లోబడింది కాబట్టి ఆమె ధన్యురాలైంది మనం కూడా మరి పరిస్థితులు ఎలా ఉన్నా ఎట్లున్నా మనం మరియలాగా దేవుని మాటకు లోబడితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఎవరు మనల్ని ఎన్ని దూషించినా పర్వాలేదు విమర్శించినా పర్వాలేదు కాబట్టి మరి ప్రభు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపు నేరదు కాబట్టి కరువైనా హింసైనా కగ్గమైనా మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని అవి ఏమీ కూడా ఎడబాపుకుండునట్లుగా మనము దేవుని ఎడలటువంటి స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండాలి అలాంటి స్థిరత్వం మనకు ఉండాలమ్మా కాబట్టి కాలానుగుణంగా మనము భక్తి చేసేది కాదు పరిస్థితులకు అనుకూలంగా మనం భక్తి చేసే భక్తి అది భక్తి సరైన భక్తి కాదు కాబట్టి ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎన్నో అభ్యంతరాలను రాక తప్పవు అంటున్నాడు దేవుడు కాబట్టి మనమట్టుకు మనము అక్కడ నెహెమియా ఎలా నెహెమియాకు ప్రేరేపణ ఇచ్చి దేవుడు అలాగా దేవుని యొక్క మందిరాన్ని ప్రాకారాలు కట్టడానికి గుమ్మాలను నిలబెట్టడానికి అన్నిటినీ బాగు చేయడానికి తనకు పుట్టినటువంటి ఆ ప్రేరేపణ ఇతరులకు కూడా చెప్పడం వలన ఇతరులు కూడా ప్రేరేపించబడి వారు కూడా ఆ యొక్క మంచి పని చేయడానికి ఎలాగా మంచి కార్యమును చేయడానికి ఎలాగ సిద్ధపడి వచ్చారో మరి సమయంలో వింటున్నటువంటి మనం కూడా ప్రభు యొక్క వాక్యం చేత ప్రేరేపించబడి ప్రోత్సహించబడి పురికొల్పబడి రేపబడి ప్రేరే మరి అలాగా మనం కూడా దేవుని పని చేసేవారుగా ఉండడానికి మన జీవితాలను కూడా అప్పగించుకోవాలి ఆ విధంగా మరి దేవుడు అలాగా మరి ఆయన నామస్మరణము చేసేటటువంటి వారికి ప్రత్యేకంగా ఒక గ్రంథము ఆయన సముఖములో ఉందంట మరి మనము ఆయన నామాన్ని స్మరణ చేసేవారుగా ఉంటున్నామా మరి మనం ఆయన పని విషయమై శ్రద్ధ కలిగిన వారుగా ఉంటున్నామా ఆయన మనకిచ్చినటువంటి ఇది కొత్తగా ఆయన ఏం చెప్పనవసరం లేదు మరి నా పని చేయండి మందిరం పనులు చేయండి సువార్త పని చేయండి ప్రార్థన చేయండి వాక్యం చదవండి అని కొత్తగా చెప్పనవసరం లేదు ఎవరు మనకు ఇదంతా ఆల్రెడీ ఆయన చిత్తము ఆయన రాసిపెట్టాడు గ్రంథములో చూసారా ఇవన్నీ కూడా మన కొరకే రాసిపెట్టినటువంటి ప్రేమతో కూడిన లేఖలు ఆ యొక్క పత్రికలు కాబట్టి మనము ఏ విధంగా ఆయన మాటకు మరి లోబడుతున్నాం ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నాం మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సిన వారుగా ఉన్నాం మీరు చూస్తే 17వ వచనములో నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు నీతిమంతుల ఎవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయన్ను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు కాబట్టి దేవుని సేవిస్తున్నామా మనము మరి దుర్మార్గులు వాళ్ళు దుష్టులు వాళ్ళ దుష్టి తలంపులతో దుష్టిని యొక్క చేతిలో వాళ్ళు ఉంటారు మరి మనము దేవుని పిల్లలం కదా కాబట్టి దేవుని సేవించేవారుగా మనము ఉండాలి కాబట్టి ఇప్పుడు ఎవరు మనల్ని మనం సేవిస్తున్నది లేనిది అనేది మనుషులు చూసినా చూడకపోయినా పర్వాలేదు అయితే దేవుడు చూస్తున్నాడు మనల్ని మనం ఆయన్ను సేవిస్తున్నామా సేవించే ప్రజలుగా ఉన్నామా లేదా అనేది మరి ఒకరోజు అవన్నీ బాహటంగా మళ్ళా ఏం చేస్తాడంట ఆయన సేవించిన వారెవరో సేవించని వారెవరో అప్పుడు మళ్ళా కనుగొంటారంటమ్మా మళ్ళా కనుగొంటారు ఇప్పుడు పరీక్షల కొరకు మేము సిద్ధపడుతున్నాము చదువుకుంటున్నాము మరి ఆన్లైన్లో ఎప్పుడు చూసినా ఇది నాలో చూస్తే చదువుతున్నాం అనుకుంటున్నటువంటి పిల్లలు తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత తేలిపోతుంది
వాళ్ళు ఎంత చదువుకున్నారు, మరి ఎందుకు మంచి మార్కులు రాలేదు, మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు అనేది రిజల్ట్స్ తర్వాత తెలుస్తుంది. అలాగే మన సంగతులు కూడా, మనం దేవుని పని చేసామా లేదా అన్న సంగతులు మళ్ళా ఒకరోజు రిజల్ట్స్ మనకు తెలియజేస్తాడు దేవుడు. అప్పుడు కనుగొంటామంట, అప్పుడు తెలిసిపోతుంది మన, అప్పుడు తేలిపోతుంది మన పనులు. కాబట్టి ఇప్పుడు ఎవరు మనల్ని ఏమనకపోవచ్చు. అయితే దేవుని సముఖములో మనం నామస్మరణం చేసేది, మనం దేవుని పని చేసేది అన్నీ కూడా గ్రంథంలో లిఖించబడుతుంది. ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో కూడా అక్కడ పౌలు భక్తుడు ఎవరెవరు ఎలాగ ప్రయాసపడ్డారో, ఎవరెవరు ఎలాగ ప్రయాసపడ్డారో అన్న విషయాలు ఆయన కూడా, మరి వాళ్ళు ప్రయాసపడేటప్పుడు పనిచేసేటప్పుడు అవన్నీ రికార్డ్ అయ్యాయి, ఆయన మనసుల్లోకి వచ్చాయి. దాన్ని అంతా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రికార్డ్ చేసి పెట్టాడు గ్రంథంలో. చూసారా 16వ అధ్యాయం. ఇప్పుడు అందరూ తెలుస్తుంది ఎవరెవరు ఎట్టటి పనులు ఎలా చేశారు, ఎలా ప్రయాసపడ్డారు అని. ఇక్కడ చూస్తే 16వ అధ్యాయంలో మనము మరి ఫీబే ఆమె అనే సహోదరి ఉంది, ఆమె పరిశుద్ధులకు తగినట్టు ప్రభునందు వాళ్ళని చేర్చుకునిందంట. రాత్రి కూడా మనం కోరి టెన్ భూమి గురించి వింటూ వచ్చాం. ప్రతి రాత్రి బయోగ్రఫీ మనము ఒక్కొక్కరిది వింటూ ఉన్నాం. మరి ఆమె మరి యూదులైనటువంటి వారిని అడాల్ఫ్ హిట్లర్ మరి యూదుల్ని చాలా భయంకరంగా హింస పెట్టాడు తన పరిపాలన కాలంలో. యూదులైన వారు అనేక స్థలాలకు చెదరగొట్టబడుతూ వచ్చారు. అలాంటప్పుడు మరి కోరి టెన్ భూమి వల్ల కుటుంబస్తులు మరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు వాళ్ళను చేర్చుకొని వాళ్ళ ఇంట్లోనే రహస్యంగా గదులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా అలా దాచిపెట్టి వారి అవసరాలన్నీ తీరుస్తూ వచ్చారు, వారి అక్కర్లు తీరుస్తూ వచ్చారు. వారు చేసిన పని చూడండి, ఇప్పుడు మనము మిషనరీ పుస్తకాల్లో చదువుతున్నాం. మరి మనల్ని గురించి అలాగెవరైనా చెప్పగలరా, మన జీవితకాలంలో మనం చేసినటువంటి ప్రభు కొరకే చేసినటువంటి పనులను గురించి, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనల్ని గురించి ఎవరైనా ఇలా చెప్పగలరా, పరీక్షించుకోవాలా. తర్వాత మరి ఏమంటున్నాడు, ఆమె చేసింది కదా పని, కాబట్టి మీ వలన కావలసింది ఏదైనా ఉన్న ఎడల ఆమెకు సహాయం చేయండి అని సిఫారసు చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. కాబట్టి మనం చేసే పని అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదమ్మా. మరి బైబిల్లో మనం చూస్తాం పాత నిబంధనలో 4వ అధ్యాయంలో అక్కడ ఆ యొక్క గండ్రాలైన స్త్రీ షూనేమీరాలు, ఆమె ఎలీషా మరి ఆయన భక్తిగల దైవజనుడని ఆమె ఏం చేసింది, తన ఇంట్లో ఒక గది కట్టి మేడ మీద ఒక గది కట్టి ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసింది. మరి దేవుడు నిజంగా తను చేసిన పనికి దేవుడు బహుమానంగా కుమారునిచ్చాడు. తర్వాత ఆ కుమారుడు చనిపోయినప్పుడు దేవుడు ఆ బిడ్డను మళ్ళా బ్రతికించాడు. ఆ తర్వాత కరువు దినాల్లో ఆమెను ఒక సురక్షితంగా ఒక స్థలానికి వెళ్ళి ఉండమని చెప్పాడు. తర్వాత తను వచ్చినప్పుడు తన యొక్క 7 సంవత్సరాల కాలంలో ఏదైతే పంట పండిందో అదంతా కూడా మళ్ళా ఆమె చేరేటట్టు చేశాడు. కాబట్టి మన ప్రభు మరి పరిశుద్ధులకు మనం చేసే పని అయినా, మరి దేవుని మందిరం పక్షంగా మనం చేస్తున్నటువంటి పనులైనా, అదంతా కూడా దేవుడు
తప్పకుండా దానికి బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే ప్రిస్కిల్ల ఆమె ఎలాగ చేసింది, ఆ తర్వాత అలాగా వీళ్ళందరూ కూడా వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చడానికి ఇవ్వడానికి తెగించారు అనేసి అంటున్నాడు పౌలు భక్తుడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ప్రథమ ఫలమైన ప్రియుడైన ఎఫెనెట్ ఆయన బహుగా ప్రయాసపడ్డాడంట. ఆ తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి ప్రిస్కిల్లా ఉంది, పెర్సిస్ ఉంది, రూఫస్ ఉన్నాడు, స్టాక్ ఉన్నాడు, ఇలాగ ఇవన్నీ మీరు తర్వాత త్రుఫైనా ఉంది, త్రుఫైనాకు త్రుఫోసా ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. మరియా ఉంది, ఇలాగా ఇట్లా వీళ్ళందరి విషయమై పౌలు అని చక్కగా సాక్ష్యమిస్తున్నాడో చూడండి. కాబట్టి మన పని ఏంటో మనము ఎరగాలమ్మా, దేవుని ఇంట్లో పని ఏంటో ఎరగాల. అలా చేస్తేనే కదా మరి మూడో అధ్యాయంలో వారు చేసిన మరి ఎవరికి వాళ్ళు మరి త్వరపడి మరి పురికొల్పబడి ప్రేరేపించబడి వచ్చి మరి మత్స్యపు గుమ్మము, ఆ యొక్క గొర్రెల గుమ్మము, ఇక ఏమేమి అక్కడ అన్నీ చూస్తూ వస్తాం. అవన్నీ కూడా కొంత కొంతమంది ఆ యొక్క పనులను విభాగించుకొని చేసిన కారణంగా పని త్వరగా మరి కట్టడము మొదలుపెట్టారు. అలాగ ఆపకుండా కడుతూనే వచ్చారు. కాబట్టి త్వరగా అవుతూ వచ్చింది పని. కాబట్టి మనం కూడా దేవుని పని విషయంలో మనకు కూడా ఎటువంటి శ్రద్ధ, భక్తి, మరి భారము, బాధ్యతగా మనం ఎంచి దేవుని పని చేసినట్లయితే మరి అట్లా కొద్ది కొద్ది మంది ఎవరెవరికి దేవుడు ఎటువంటి తలాంతి ఇచ్చాడో, సామర్థ్యత ఇచ్చాడో, దాని ప్రకారం మనము చేస్తూ వస్తే దేవుని పని నిజంగా ఎంత పని జరిగించబడుతుంది. మరి మనకు అసలు మనకు దేవుడిచ్చిన తలాంతి ఏదో, సామర్థ్యత ఏదో, వరం ఏదో మనం ఎరుగుతున్నామా? లేకుంటే ఆ యొక్క ఒక తలాంతోడు భూమి కింద దాచిపెట్టినట్టుగా దాని విలువ ఎరగక అలాగ నిష్ప్రయోజనంగా మనము దాన్ని నిరుపయోగంగా చేస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. దేవుడిచ్చినటువంటి దాన్ని మనం సద్వినియోగపరచుకొని దేవుని పని మరి మనం దేవుని పనిలో భాగస్థులుగా మనం ఉండి దేవుని చేత మెప్పు పొందేవారుగా ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులకు దేవా, యేసుక్రీస్తు నామములోని పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి నీ యొక్క ప్రభా నెహెమ్య గ్రంథ 3వ అధ్యాయంలో ఎవరు హృదయాలు ప్రేరేపించబడ్డాయో వారు ఎలాగా ప్రభా పడిపోయిన ప్రాకారములు, ఎర్షలేం ప్రాకారాలు కడుతూ వచ్చారు, గుమ్మాలు కాల్చబడిన గుమ్మాలు నిలబెడుతూ వచ్చారు, బాగు చేస్తూ వచ్చారయ్యా. కాబట్టి మరి ఇప్పుడు ఎన్నో ప్రాంతాల్లో దేవా దేవుని పని ఆగిపోయింది. మందిరాలు మరి ప్రభా ఎంతోమంది ప్రభా మతోన్మాదులు దాన్ని కూల్చివేశారు. మందిరాలుగా కూడుకోవడానికి కూడా పాపం కొంతమందికి నాయన లేదు. నాయన దేవా ఈ విషయమై మేము ఎరిగిన వారమై బాధ్యతగా మేము కూడా నీ యొక్క పనుల ముందు కొనసాగడానికి మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి మాకు ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని నీ పని కొరకు వినియోగించే వారికి ఉండగలటకు సహాయం చేయము. మా ప్రియమైన తండ్రి, మాకున్న శక్తి, మాకున్న ధనము, మాకున్న సమయము, మాకున్న తలాంతులు, మాకున్న మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క హూరు అహరోనులకు మరి నైపుణ్యత ఇచ్చారు. ఏ పని చేయడానికి ఎవరికి ఎటువంటి నైపుణ్యత సామర్థ్యత ఇచ్చారో అది చేయడానికి మాకందరికీ సహాయం చేయనాయన. మా హృదయాలు పురికొల్పండి దేవా. మరి దేవుని పని చేసేది ఎవరో చేస్తారు, వారి సేవకు సమర్పించుకునే వాళ్ళే చేస్తారు, నా చేత ఏమవుతుంది, నేనేం చేయగలను మరి అలాగ అనుకుంటూ
దేవా మా యొక్క సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగపరచుకునే వారిగా ఉండగలటకు మీరే సహాయం చేయండి. ఈ రోజు కూడా ప్రభువా ఎక్కడ సువార్త ఎవరి ఇంటికి వెళ్ళాలో ఎవరు ఏ మనుషుల్ని కలవాలో ఈ రోజు కూడా మీరు మాకు సహాయం చేయము. ఎవరు ప్రేరేపించబడ్డ బిడ్డలు వస్తారో వారిని కూడా 11 గంటలకంత రావడానికి మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినము పరిచర్యలు ఎంతో సహాయం చేశారయ్యా. మరి ప్రభు ఎంతో బిడ్డలు ఆసక్తితో వింటూ వచ్చారు. వారు ఎంతో వారికి రక్షణ గురించిన ఆ యొక్క సత్యాన్ని సంగతులు వాళ్ళు ఎరగని వారిగా ఉంటున్నారు ప్రభా. దేవా దేవా మరి క్రైస్తవులనే పేరే గాని వాళ్ళకి తెలియట్లేదు, ఆ గ్రహింపు లేదయ్యా. దయతో నా ప్రభా ఈరోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు సహాయం చేయను ఆయన, కరుణించయ్యా. ప్రతిదినము నీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించమని మాట్లాడుతూ వచ్చావు 96 కీర్తనలు 2 వచనములు. కాబట్టి ప్రతిదినము నాయన మేము నీ పని చేయడానికి అటువంటి భారం మాకందరికి దయచేయం, కరుణించమయ్యా. మేము ఇప్పుడు ఎలా సేవిస్తున్నాం అనేది మరలా ఒకరోజు కనుగొంటామంట నాయన. మా రిజల్ట్స్ ఏంటో అప్పుడు తెలుస్తుందయ్యా. దయతో దయతో నాయన మమ్మల్ని అందరినీ ప్రేరేపించుము. మరి ప్రభా నీ పని కొరకే మేము కూడా పూనుకునేవారిగా వచ్చాము. దేవాన్ని హిమ్యా ఒక్కరిని బట్టి అనేకులు ప్రేరేపించబడ్డారు, అనేకులు వచ్చి నీ పని చేస్తూ వచ్చారు, నీ మందిర పనులు. దేవా వారి జీవితాలు బాగవుతూ వచ్చారు. మరి ప్రభా అలాగా పాడైపోయిన వాటిని బాగు చేసేవాడు నీకు పేరని, అలాగా నాయన నెహమియాని ఎన్నుకొని పాడైపోయిన వాటన్నిటిని బాగు చేయడానికి, ప్రజల యొక్క హృదయాలను ఆదరించడానికి, ఓదార్చడానికి వాళ్ళ క్షేమం కొరకై నెహమియాని వాడుకున్నట్టు మమ్మల్ని కూడా వాడుకోమని మమ్మల్ని మీద ఐగల హస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.